హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పిక్సీ మోడ్. సో ఇవాళ మింట్ రైస్ చేసుకుందాం, అంటే పుదీనా రైస్ చేసుకుందాం. సో మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్, ఘీ, బే లీఫ్, షాజీరా, ఇలాచీ, క్లోవ్స్, సినిమన్ పౌడర్, 1 లార్జ్ ఆనియన్ చాప్డ్, 4 to 5 గ్రీన్ చిల్లీ చాప్డ్, సాల్ట్ టు టేస్ట్, గ్రీన్ పేస్ట్, 1 గ్లాస్ సోక్డ్ రైస్. ఇంకా గ్రీన్ పేస్ట్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, 1.5 ఇంచ్ జింజర్, 5 to 6 గార్లిక్ క్లోవ్స్, 1 కప్ మింట్ లీవ్స్, 1 కప్ కొరియాండర్. దీన్ని పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోండి. ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి. వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు, అంటే లవంగం, బే లీఫ్, యాలకాయలు వేసుకోండి. దాని తర్వాత కొంచెం సినిమన్ పౌడర్ వేసుకోండి, అంటే చెక్క పొడి వేసుకోండి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి మీరు చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం షాజీరా ఆర్ జీరా వేసుకోండి. ఈ మిశ్రమం అంతా అయ్యే లోపల మీరు గ్రీన్ పేస్ట్ రెడీ చేసుకోండి. ఈ గ్రీన్ పేస్ట్లోకి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు కుక్కర్లోకి గ్రీన్ పేస్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమం అంతా బాగా కలపండి. చక్కగా వేగిపోయేదాకా ఉంచండి. తర్వాత అరగంటకు ముందు నానబెట్టుకున్న రైస్ ఇందులో వేయండి. రైస్ మీరు అంటే క్వాంటిటీస్ మీరు తగ్గట్టు వేసుకోండి. ఇదైతే ఇద్దరికి లేదా ముగ్గురికి వస్తుంది, తినే వాళ్ళని బట్టి. దీని తర్వాత రైస్ని బాగా కలిపేసుకున్నాక నేనైతే ఫ్రెష్ వాటర్లోనే నానబెట్టుకున్నాను, డైరెక్ట్గా వాటర్ యాడ్ చేసేసుకుంటాను. ఆ వాటర్ ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుంటున్నాను. బాగా కలిపి ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోకపోతే ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి కొంచెం వేసుకొని. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ క్లోజ్ చేసేసి విజిల్ పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఒక విజిల్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయేదాకా ఆగి ఇప్పుడు ఓపెన్ చేస్తే మన పుదీనా రైస్ రెడీ. దీన్ని కొంచెం కలుపుకోండి. మనం పేస్ట్ వేసాం కాబట్టి పైనే ఉంటుంది. దీన్ని కొంచెం కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పుదీనాతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ పుదీనా రైస్ రెడీ. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ కూడా నొక్కండి.